వివేక్త సింధు పెళ్లి జరగడానికి వీల్లేదత్తయ్య. అవునత్తయ్య, మీరనుకున్నట్టు వివేక్ మంచివాడు కాదు, నీచుడు, ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే దుర్మార్గుడు. వాడి గురించి నాకు బాగా తెలుసు, అందుకే ఈ పెళ్లి జరగకూడదంటున్నాను. నోర్మై, నీ బ్రతుకు నువ్వు వివేక్ మంచివాడు కాదని చెప్పడమా? అవునులే, చెడ్డవాళ్ల కళ్ళకి అందరూ చెడ్డగానే కనిపిస్తారు. గిల్టు నగలు పెట్టి మమ్మల్ని మోసం చేసిన రాఘవయ్య కూతురే కదూ, నీకు అలాంటి ఆలోచనలే వస్తాయి. అత్తయ్య, మీరు నన్ను తిట్టండి కొట్టండి, కానీ నేను చెప్తున్నది నిజం. ఇది చెప్పడానికే గాని వచ్చింది, చెప్పావుగా, దయచేయి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మాట్లాడు, నీకు అలవాట్లేదా? స్వరాజ్యం గారు ఎంత మంచివాడో, వివేక్ ఎంత మంచివాడో తెలుసు కూడా వాళ్ళ గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. అవునులే, సింధుకి ఇలాంటి మంచి సంబంధం కుదరడం నీకు మొదటి నుంచి ఇష్టం లేదు, అందుకే అది ఆపాలని నీ ప్రయత్నం. అత్తయ్య, అలా అనొద్దు. నోర్మై, నువ్వు నీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసు కూడా నీ మాటలు ఎలా నమ్ముతాను? నేనిప్పుడే చెప్తున్నాను, వివేక్తో సింధు పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. నేను దగ్గరుండి జరిపిస్తాను. నువ్వెంత గింజుకున్నా ఈ పెళ్లి జరగకుండా ఆపలేవు. కాదు కూడదని సింధు పెళ్లి ఆపచేయాలని ప్రయత్నిస్తే నేను నా పిల్లలు గురేసుకు చేస్తాం. అంత మాట అనద్దు, మీరంతా బాగుండాలన్నదే నా ఆరాటం. మా బాగోగుల గురించి నువ్వేమీ ఆరాటపడక్కర్లేదు, మా మంచి చెట్లు మేము చూసుకుంటాం. నువ్వు వెళ్ళు. అత్తయ్య, మీరు నా మాటలు నమ్మడం లేదు. అన్యాయంగా సింధు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఏం చేస్తే ఈ పెళ్ళి ఆగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఏమండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఈ విషయం చెప్పినా సింధుకు అర్థం కాదు. అత్తయ్యకి చెప్పాను, ఆవిడ అర్థం చేసుకోవడం లేదు, పైగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను చెప్తున్నది వింటున్నారా లేదా? నాకింకా చూడు రాలేదు, చెప్పు. నేను చెప్పాలనుకున్నది సింధు పెళ్లి గురించి. ఏం చెప్తావు? వివేక్ దుర్మార్గుడు, నీచుడు, వాడితో సింధు పెళ్లి జరగడానికి వీల్లేదు, ఈ పెళ్లి ఎలాగైనా ఆపనే అంటావు, అంతేనా? అంటే అప్పుడే ఈ విషయాలన్నీ మీ అమ్మగారు చెప్పేశారా? మా మధ్య దాపరికాలు ఉండవు. అయితే నాకు కొంచెం శ్రమ తగ్గింది, కానీ నేను వివేక్ గురించి అత్తయ్యకి చెప్పిందంతా నిజం. వాడు నీచుడు, నికృష్టుడు. మహాలక్ష్మి, వివేక్ ఇంటి కాబోయే అల్లుడు. అతని గురించి నువ్వు ఇంకొక మాట అవమానంగా మాట్లాడినా నేను సహించను. అది కాదండి నేను చెప్పేది. ఏం చెప్పక్కర్లేదు, ఎవరెవరు ఎలాంటి వాళ్ళు మాకు బాగా తెలుసు. సాంప్రదాయం, మర్యాద ఉన్న వివేక్ లాంటి మంచి మనిషిని పట్టుకుని నీచుడు, దుర్మార్గుడు అని తిట్టడం బాగలేదు. ఇదేనా నీ చదువు సంస్కారం? సింధు అదృష్టం, మా అందరి అదృష్టం, వివేక్ లాంటి మంచి భర్త సింధుకు దొరుకుతున్నాడు. అది నీకు ఇష్టం లేకపోతే నీ మనసులోనే ఉంచుకో, అంతేకాని కుళ్ళు భావాలతో, పాడు తెలివితేటలతో సింధు పెళ్లి ఆపాలని ప్రయత్నించొద్దు. 100 ఆరైనా 6 100అయినా సింధు పెళ్లి జరిగి తీరుతుంది. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఏకమైనా సింధు పెళ్లి ఆపలేరు. నేను ఇంత చెప్పినా వినకుండా నువ్వు సింధు పెళ్లి ఆపాలని ప్రయత్నించినా, ఏ కారణం చేతైనా సింధు పెళ్లి ఆగిపోయినా నేను నీకు విడాకులు ఇస్తాను. జాగ్రత్త. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నీ హద్దుల్లో నువ్వు ఉండు. అదేంటి అప్పుడే వెళ్తానంటావు? మరి ఇక్కడే ఉండిపోమంటావా? ఇల్లరిక పల్లుడు అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకే వెళ్తానంటున్నాను. వెళ్దూ గానిలే, గాని ఒకసారి లోపలికి రా. ఎందుకు? అబ్బా నేనేం నిన్ను కొరుకు తినలే, భయపడకు. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనులే. ఆ విషయం నాకు మన తొలి పరిచయంలోనే తెలిసింది గాని నేను నిన్ను లోపలికి రమ్మంటున్నది మా నాన్నగారిని పరిచయం చేయడానికి. మరి ఆ విషయం చెప్పవే, పదా రా. పర్లేదు రా. శంకర్ నువ్వు అలా కూర్చో, నేను వెళ్ళి నాన్నగారిని పిలుచుకొస్తాను. అలాగే నాన్నా. నాన్నా నాన్నా నాన్నా. అమ్మా వచ్చావా? ప్రొద్దుటి నుంచి ఒకటే తలనొప్పిగా ఉందమ్మా, డిస్టర్బ్ చేయకు. అది కాదు నాన్న, చెప్పానుగా డిస్టర్బ్ చేయొద్దని. సారీ శంకర్, నాన్నగారికి. నేనంతా విన్నాను, నాన్నగారిని రెస్ట్ తీసుకొని. నీకు నాన్నగారిని పరిచయం చేద్దామని చాలా ఆశపడ్డాను. నేనేమైనా జార్జ్ బుష్నా, సద్దాం హుస్సేనా? నువ్వు పరిచయం చేయలేకపోతావు అని భయపడ్డానికి. ఈవేళ కాకపోతే రేపు పరిచయం చేస్తావు, దట్స్ ఆల్. చూడు నిర్మల, పరిచయం లేని ఇద్దరు వ్యక్తుల మధ్య మొదటి పరిచయం ఎప్పుడూ మరిచిపోలేనిదిగా, ఆ కలయిక కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలి. అంటే మన పరిచయంలా. ఎగ్జాక్ట్లీ. సో నాన్నగారిని డిస్టర్బ్ చేయొద్దు, వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ నిర్మల. కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా. వస్తున్నా నాన్న. ఏంటి అలా కూర్చున్నారు, దిగండి. నువ్వు చెప్పలేదు కదా రాజ్యం, ఇప్పుడు చెప్తున్నానుగా, దిగండి. నువ్వు ఎలా చెప్తే అలాగే రాజ్యం. అలా నించుంటారే, తొయ్యండి తలుపు. ఏంటి అక్కడ నిలబడిపోయారు, రండి. గేటు తీసుంచాలా ముయ్యాలా నువ్వు చెప్పలేదు కదా రాజ్యం. మూసుకుని రండి. చూడండి, మీరు వేసే ప్రతి అడుగుకి, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పలేక చస్తున్నాను, రండి. అరే రండమ్మా. నమస్కారం. నమస్తే. కూర్చోండి కూర్చోండి. బాగున్నారా అండి? ఏదో ఆ దేవుడి దయవల్ల సాఫీగానే సాగుతుంది. నిర్మల్ ఉందా? కాలేజీకి వెళ్ళిందమ్మా. అలాగా, రాకరాకొచ్చారు. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా? కాఫీ తాగే బయలుదేరాం, అదేమొద్దు. మా రాజ్యం ఎలా చెప్తే అలాగే. చెప్పండి, ఏమిటి ఇలా వచ్చారు, ఏదైనా విశేషమా? సింధుని మా వివేక్ చేసుకుంటున్న సంగతి మీకు తెలిసిందే కదా. ఏంటి నువ్వు చెప్పకుండానే తెలిసిందా రాజ్యం? అసలు ఈ సంబంధం తప్పిపోయేదే, మీ మహాలక్ష్మి చొరవ చేసి పూనుకుంది కాబట్టి మళ్ళీ ఈ సంబంధం ఒప్పుకున్నాం. అది మీ పెద్ద మనసుకు నిదర్శనం. అందుకే శుభలేఖ ఇవ్వడానికి మేమిద్దరం వచ్చాం. చాలా సంతోషం. మా అబ్బాయి పెళ్లికి మీరు నిర్మల తప్పకుండా రావాలి. అయ్యో, మీరు స్వయంగా వచ్చి పిలిచిన తర్వాత రాకుండా ఉండగలమా? తప్పకుండా వస్తాం. మీరు కూడా రమ్మని పిలవండి. అలాగే, మా రాజ్యం ఎలా చెప్తే అలా. అర్థమైంది అర్థమైంది, పిలిచాను రాజ్యం. ఇంకా చాలా మందికి శుభలేఖలు ఇవ్వాలి, వెళ్ళొస్తామండి. అలాగేనమ్మా. ఏంటి రావాలని లేదా? నువ్వు ఎలా చెప్తే అలాగే రాజ్యం, రండి. అట్లా పెళ్ళికి తప్పకుండా రండి. మీరు ఇంతగా చెప్పాలమ్మా. పెళ్ళికి తప్పకుండా రండి. అలాగే. ఏదో మాట్లాడాలని రమ్మని పిలిచావు, వచ్చి అరగంట అయింది, ఒక్క మాట మాట్లాడలేదు, మరెందుకు పిలిచినట్టు? చూడు వివేక్, మళ్ళీ మనం జీవితంలో కలుస్తామని నేను ఊహించలేదు. నా మూమెంట్స్ అన్నీ ఊహకు అందని విధంగానే ఉంటాయి. దట్ ఈజ్ వివేక్. ఊహకు అందని విధంగా ఉంటే నష్టమేమీ లేదు, కానీ ఊహల్లో విహరిస్తే నష్టపోయేది నువ్వే. ఈ మాట చెప్పడానిక ఇంతసేపు ఆలోచించావు? నో, ఇదే మాట మనం చదువుకునే రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు వినలేదు. నేనెందుకు వినాలి? నువ్వేమన్నా నా మేనత్త కూతురువా, నా గర్ల్ ఫ్రెండ్వా? కనీసం మైండ్ యువర్ లాంగ్వేజ్. నా అంతటి నేను వచ్చి మాట్లాడుతున్నాను కదా అని చులకన చేసి మాట్లాడద్దు. నా మాట తీరే అంత నువ్వు టీనేజ్లో చెప్తేనే విననివాణ్ణి, మ్యారేజ్ ఏజ్ వచ్చాక చెప్తే వింటానా? టీనేజ్ ఏజ్లో నువ్వు నా మాట వినుంటే మ్యారేజ్ ఏజ్లో నేను నీతో ఇలా మాట్లాడే అవసరం వచ్చేది కాదు. చూడు వివేక్, చిన్నతనంలో తప్పటడుగులు వేయడం సహజం, కానీ ఓ వయస్సు వివేకం వచ్చాక తప్పటడుగులు వేయకూడదు. నా వరకు ఈ ప్రపంచంలో తప్పనేదే లేదు, ఎందుకంటే నీకు తప్పుగా అనిపించింది నాకు ఒప్పుగా కనిపించవచ్చు, నాకు తప్పుగా అనిపించింది నీకు ఒప్పుగా అనిపించవచ్చు. ఏదైనా మనం చూడడంలోనే ఉంటుంది. కనుక నీ పెద్ద బాల శిక్ష, నీతి చంద్రిక వదిలిపెట్టి డైరెక్ట్గా మ్యాటర్లోకి రా. నీకు నాకు డీల్ కుదిరిందనుకో, పాత పగలు మర్చిపోయి పార్ట్నర్స్గా కలుసుకుందాం. నీకు ఎథిక్స్ లేకపోయినా నాకున్నాయి. ఓకే ఉంచుకో, నేనేమన్నా కాదన్నానా? నువ్వు సింధుని పెళ్లి చేసుకోబోయే వ్యక్తివి కనుక నీతో ఇంత సహనంగా మాట్లాడుతున్నాను. చూడు వివేక్, సింధు చాలా అమాయకురాలు, మంచి పిల్ల, ఆమెను పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుంది. అలాంటి అమ్మాయి కోసమే కదా నేను ఇన్నాళ్ళు వెతికింది. మై గుడ్ లక్, సరిగ్గా నా బిజినెస్కి ఎలాంటి అమ్మాయి కావాలో అలాంటి అమ్మాయే దొరికింది. ఆమెని ఆడపడుచుకోవటం నాకు యాడెడ్ అడ్వాంటేజ్. సింధు లాంటి అమాయకపు ఆడపిల్ల నాలాంటి మరోవాడి వలలో పడకూడదనే దాన్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను. జస్ట్ 3 yearsలో సింధు అందాన్ని క్యాష్ చేసుకుంటాను, తర్వాత అరబ్ దేశాలకు అమ్మేస్తాను. దట్స్ ఆల్. షట్ అప్. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. అయితే నీ ప్రాణం తీసేస్తాను అని నేను అన్నా, ఎందుకంటే నేను మర్చిపోలేని శత్రువు నువ్వు. నువ్వు బతికే ఉండాలి, నీ కళ్ళ ముందే సింధు జీవితంతో చదరంగమాడాలి. ఈ ఆటలో ప్రతి క్షణం నువ్వు నా చేతిలో ఓడిపోతూనే ఉండాలి, అప్పుడే మజా. అంటే నువ్వు మారనంటావు? ఎస్, నేను మారను. అంతేనా? ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? అయితే నా మాట విను. నీ నుంచి సింధుని ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు. ఈ పెళ్లి నేను జరగనివ్వను. ఈ మాట ఆ రోజే చెప్పావు కదా. బెస్ట్ ఆఫ్ లక్. వెయిటింగ్ చూడు. ఓకే, బాయ్. వేణులాంటి ఇంత మంచి మనిషి తాగుడికి ఎందుకు ఇలా బానిసయ్యాడో అర్థం కావడం లేదు. అయినా వాళ్ళింటి విషయాలు మనకెందుకు, నా పని నేను చూసుకుంటే పోలే. వివేక్ లాంటి నీచుడు మారతాడని అనుకోవడం నాదే పొరపాటు. అలాంటి వాడి గురించి ఆలోచించడం అనవసరం. ఇప్పుడు ఆలోచించాల్సింది సింధు పెళ్ళేలా ఆపాలా అని. లక్ష్మి, ఏంటిది? నీకు అసలు గుర్తుందా? పెళ్లికి ఇంకా ఎన్నో రోజులు లేదు, శుభలేఖలు ఎందుకు పోస్ట్ చేయలేదు? ఆఫీస్లో పని ఒత్తిడి, టైం దొరకలేదు. అబద్ధాలు చెప్పొద్దు. సింధు పెళ్లి కన్నా నీకు ఆఫీస్ పనే ముఖ్యమైందా? నీకేమైనా పిచ్చా వెర్రా? దారుణాలు అడుగుతున్నావు. సింధుకి పెళ్లి జరగడం నీ పెళ్ళాన్ని మొదటి నుంచి ఇష్టం లేదు, అందుకే శుభలేఖలో పంపలేదు. పోనీ అలాగే అనుకోండి. నోర్మోయ్, నేను అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. తాళి కట్టాను కదా అని సర్దుకుపోతుంటే తెగ రెచ్చిపోతున్నావు. అన్యాయంగా నన్ను నానా మాటలు అంటున్నారు. అనండి, నా మాటల విలువ ఇప్పుడు మీకు తెలీదు. రేపు వివేక్ వల్ల సింధు జీవితం తెగిన గాలిపటంలా అయినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది ఈ పెళ్లి ఆపడానికి నేను పడ్డ ఆరాటం, ఆవేదన. చూడు, నువ్వు మీ నాన్న చేసిన మోసం వల్లే సింధు జీవితం తెగిన గాలిపటంలా అయ్యేది. ఆ వివేకు అతని తల్లిదండ్రులు మంచివాళ్ళు గనక జరిగిన మోసాన్ని మంచి మనసుతో అర్థం చేసుకుని సింధుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఈ పెళ్లి జరగాలని ఒకప్పుడు వాళ్ళింటికి వెళ్ళి నేనే వాళ్ళని ఒప్పించాను. అలాంటి నేను ఇప్పుడు ఈ పెళ్ళొద్దని ఎందుకంటున్నానో అర్థం చేసుకోకుండా నన్ను నా వాళ్ళని నిందిస్తున్నారు. నిన్ను నీ వాళ్ళని నిందించడం తప్ప మాకు వేరే పని లేదనుకున్నావా? ఒరే రాము, సింధు పెళ్ళయ్యేదాకా నీ పెళ్ళాన్ని పుట్టింట్లో విడిచిరా.